ఎట్టకేలకు కర్నూలు వాసుల కల నెరవేరింది. ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును నామకరణం చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో 6వది కావడం విశేషం. 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీలో ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మీ అందరి హృదయాల నుంచి మద్దతుగా నిలిచారు, మద్దతు పలికారు. మీకోసం మరింతగా పనిచేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితునికి నిండు మనస్సుతో తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. కర్నూలు విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు కురిపించారు సీఎం జగన్. గతంలో ఆయన ప్రారంభించేశామని చెప్పి ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని జగన్ వివరించారు. బాబు నాయుడు గారని ఆయన పేరు రావడం, రిబ్బన్ కటింగ్ చేసేయడము మనం అంతా కూడా కల్లారా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని దీనికోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 110 కోట్ల పనులు చేసి, కేవలం 1.5 ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగు, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగు, పోలీస్ బ్యారెక్కు, ప్యాసింజర్ లాంజు, విఐపీ లాంజు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు, సబ్స్టేషన్లు, రన్వేలోని బ్యాలెన్స్ పనులు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న 2 అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు రప్పించడంలో, తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతగానో పనిచేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీ గారు మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటిగా సత్యాగ్రహం చంపావరంలో బీహార్లో జరిగింది. అయితే వీటిని అన్నిటికంటే ముందు ఈ గడ్డ మీద, ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్ర పోరాటం అని చెప్పి చరిత్రకారులు చెప్పిన 1857లో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు విమానాశ్రయానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విమానాశ్రయం ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం పూలు జల్లి నివాళులర్పించారు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా మీకోసం. ఇసుక నూతన విధానంపై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీఎండీసీ ద్వారా తక్కువ ధరలకే ఇసుకను విక్రయిస్తున్నామని తెలిపారు. 125 కోట్ల బిడ్ సెక్యూరిటీగా తీసుకుని పారదర్శకంగా టెండర్లు పిలిచినట్లు మంత్రి వివరించారు. దివాలా తీసిన సంస్థకు ఇసుకను అప్పగించారనడం సరికాదన్నారు. ఇసుక విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ గవర్నర్ ఏపీ డీజీపీ భేటీ అయ్యారు. ఇటీవల ఉత్తమ డీజీపీగా అవార్డు అందుకున్న గౌతమ్ సవాంగ్ ను గవర్నర్ అభినందించారు. టెక్నాలజీని వాడుకుని పోలీసు యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, పోలీసులకు టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుంది వంటి పలు అంశాలపై డీజీపీతో గవర్నర్ చర్చించారు. అలాగే వ్యాక్సినేషన్ విషయంలో కూడా వాకప్ చేశారు. పోలీసులకు వ్యాక్సినేషన్ అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎంతో కష్టపడుతున్న ప్రతి పోలీస్ ను గవర్నర్ అభినందిస్తున్నట్లు తెలిపారు. దేశం మొత్తం గర్వించేలా ఏపీ పోలీసు వ్యవస్థ పనిచేయడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలుపుతూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాపై రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఆయన అన్ని రకాల ఫార్మాట్లలో రాజీనామా లేఖను మీడియా ముందుంచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు. తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని కోరారు. వారం రోజుల్లో దీనికి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. అనవసరంగా చంద్రబాబు గారిపై ఆరోపణలు చేస్తూ కేసులు వేయడం తప్ప అంతకు మించి ఏం లేదన్నారు. ఆర్కే గారు రక్త చరిత్ర సినిమాలో నాగభూషణం గారి కంటే ఎక్కువగా నటిస్తున్నారని, ఆయనకు ప్రత్యేకంగా అవార్డు ఇవ్వాలంటూ ధూళిపాళ ఆక్షేపించారు. ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ రక్త కన్నీరు నాగభూషణం కంటే కొత్తగా మన ఆర్కే గారు నటిస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకి నటనకి మనం మనకున్న ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు, కొత్త అవార్డులు ఇవ్వాలి వీళ్ళందరికీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు అర్థం కానిది ఒకటి ఉంది, ఎవరైతే ఇవాళ ఆర్కే గారి కంప్లైంట్లో ఏదైతే అడిషనల్ డీజీ సిఐడి గారికి రాశారో, మరి దానిలో ఆయన పేర్కొన్న పేర్లు ఒక్కసారి నేను ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటా ఉన్నా. ఒకటి అద్దేపల్లి సాంబశివరావు, రెండు ఈపూరు సుబ్బాయమ్మ, మూడు పచ్చల చినలక్ష్మయ్య, నాలుగు కాందారి పావని. ఏం చెప్తా ఉన్నారు ఆర్కే గారు తన కంప్లైంట్లు? ఆయనకి 12వ తారీఖు అంట వీళ్ళు వచ్చి మా భూములు రాజధానిలో అన్యాయం జరిగిందని చెప్పారు. దాని మీద ఈయన సమాచారాన్ని సేకరించారంట. సేకరించిన తర్వాత తన దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే నేను జస్ట్ కనుక్కున్నా ఎవరో ఆ మండలంలో ఈయన ఎంత గొప్ప వ్యక్తి అని చూస్తే జూపూడి జాన్సన్, సన్ ఆఫ్ జాకబ్ దుగ్గిరాల. నాకున్న సమాచారం ప్రకారం ఈయన ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఎక్కడి నుంచో వచ్చి దుగ్గిరాల్లో సెటిల్ అయ్యి ఆయన వైఎస్ఆర్సిపి దుగ్గిరాల విభజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఆయన అసిస్టెంటారా అటెండర్ అంటారా ఏమైతే నాకు తెలియదు, కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్కే గారి ఎమ్మెల్యే ఆఫీస్ అనేది ప్రజలందరికీ తెలిసిందే. వీళ్ళు ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఎంత చక్కగా చెప్తామంటే ఆ కథలో ఆయన ఈ యొక్క వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జూపూడి జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆర్టీఏ కింద పెట్టినట్టు, ఆర్టీఏ కింద ఆ సమాచారాన్ని తీసుకొని తనకిచ్చినట్టు తన యొక్క కంప్లైంట్లో ఆయన ఉదహరించారంటే దీన్ని బట్టి ఎంత కట్టు కథలు చక్కగా అల్లగలరో ఆర్కే గారిని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక లేని దాన్ని సృష్టించి ఒక అభూత కల్పన చేయటంలో చాలా గొప్పవాడు ఆర్కే అనేది కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి కూడా. భూ సమీకరణలో ఎటువంటి దోపిడీ జరగలేదని తెలిపారు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. రాజధానిని తరలించాలనే ఉద్దేశంతో అధికారులు రాజకీయ నాయకులు కలిసి కుట్రలకు తెరలేపారన్నారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ సమీకరణ భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం కలిగిన అంశమన్నారు.
దాదాపు 23,000 మంది రైతులు దీనిలో ఉన్నారన్నారు. భూ సమీకరణలో దోపిడీ లేదు, దొంగతనం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యం లేదు, బలవంతం లేదు అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలనే ఆలోచనలో భాగంగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఐడికి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు కలిసి చేస్తూ ఉన్న కుట్ర అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ మనం చూస్తే దాదాపు ఒకటి కాదు రెండు కాదు, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. ఒక ప్రభుత్వం 32,000 ఎకరాలు భూ సమీకరణ చేయటం అంటే మామూలు విషయం కాదు. దానిలో ఒకళ్ళు ఇద్దరు రైతులు కాదు, దాదాపు 23,000 మందికి పైగా రైతులు ఉన్నారు దానిలో. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, మరి ఆర్కే గారు దానిలో, మరి దీనిలో కొంతమంది ఆఫీసర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి దీనిలో, ఏ అసైన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఏ కేటగిరీ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎవరెవరు రైతులు మొత్తం చూసుకున్నా దానిలో నవలూరు గ్రామంలో చూసుకుంటే నా వాళ్ళ ప్రకారమే 83 మంది రైతులు ఉన్నారు. ఒక దీనిలో దాదాపు 50 ఎకరాలు అందరూ యావరేజ్ వేసుకుంటే ఒక రైతుకి ఇచ్చింది 50 సెంట్లు భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు అన్న యావరేజ్. దీనిలో మరి కుట్ర ఏంటో నాకు అర్థం కాదు. రైతులు కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర సమరయోధుడికి సముచిత గౌరవం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగించిందన్నారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరంజీవి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటనతో ఆనందంలో మునిగి తేనుతున్న భారత ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడు. ఆయన ఈ గుర్తింపుకు పూర్తి అర్హుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టమని సంతోషం వ్యక్తపరిచారు. ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క రోజులో 35,196 నమూనాలను పరీక్షించగా 758 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. అధికంగా చిత్తూరు జిల్లాలో 175, స్వల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,95,879కి చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ చికిత్స పొందుతూ 4 మృతి చెందారు.